డాక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీ ఫాలోఅప్ అన్నది ఏ విధంగా ఉంటుంది అండ్ రీసెంట్గా హ్యాపీ క్లయింట్స్ గురించి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తారా? ఎస్, ఇప్పుడు చూడండి చాలామందికి ఏజ్ ప్రాబ్లం అండి ఒకటి. ఈ క్లిప్పుల ట్రీట్మెంట్ వాటికి వెళ్ళాలంటే ఏజ్ ప్రాబ్లం ఒకటి బ్యారియర్ అయిపోతుంది. రీసెంట్గా చేసిన కేసు 62 ఇయర్స్ పెద్ద ఆయన చందులు ఆయన ప్రాబ్లం. ఆయన ఎలైనర్ పెట్టుకుని బ్యూటిఫుల్ స్మైల్తో చాలా చక్కగా, అసలు మేము క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, మేము అలైనర్ పెట్టుకోవచ్చా అని ఆశ్చర్యంలో ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. రెండోది ఫాలోఅప్ అనేది రీటైనర్స్ అండి. ఇప్పుడు క్లిప్పులు బిగించుకున్నా లేకపోతే అలైనర్కు వెళ్ళినా కూడా రీటైనర్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మళ్ళా క్లిప్పులు తీసారు, ఇప్పుడు మళ్ళా ఇంకో క్లిప్ ఇస్తున్నారు ఏంటి అని ఉంటుంది. రెండోది పిల్లలు సరిగ్గా పెట్టుకోరు, అల్లీ అందరూ చూసేస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళకు కూడా ఎస్ఎక్స్ రీటైనర్ అనేది తీసి పెట్టుకుని, ఇప్పుడు అలైనర్స్ ఎలా అయితే ట్రాన్స్పరెంట్ రే ఉంటుందో అలాంటి రీటైనరే మనం ఇస్తున్నాం పార్థ డెంటల్లో. రెండోది పేషెంట్ ఎక్కడున్నా ఇన్విజిలైన్కే వెళ్ళారు అనుకుందాం, మనం ఇన్విజిలైన్కి వెళ్ళినా కూడా ఎక్కడ పేషెంట్ క్లయింటేల్ ఉన్నా కూడా మనం ఆ కంపెనీ ద్వారా మనం మళ్ళీ దానికి టేకప్ చేసి రెస్పాన్సిబుల్గా ఫినిష్ చేయొచ్చు. ఇంకోటి పార్థ డెంటల్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుందంటే మేము చేసే ట్రీట్మెంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే మనకి ఫాలోఅప్ కానీ ప్రోటోకాల్స్ కానీ అవసరం ఉంటుందండి. మేము మొదట డే వన్ నుంచే ఎలా చేస్తే సక్సెస్ రేట్ వస్తుందని ప్రతి ట్రీట్మెంటు ఆచి తూచి హైయర్ అండ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని మోస్ట్ లేటెస్ట్ వర్షన్ను స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి జనరల్గా మాకు ఫెయిల్యూర్స్ తక్కువ. జనరల్గా ఏ డెంటల్ క్లినిక్కి వెళ్ళినా ఏ మెడికల్ ఫీల్డ్లో కానీ 60-65% సక్సెస్ రేట్ ఉంటే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో 90-95% సక్సెస్ రేట్తో చేస్తున్నామంటే డెఫినెట్గా మేము తీసుకునే కేరు హైయర్ అండ్ టెక్నాలజీ అండ్ టీమ్ స్ట్రెంగ్త్ అని డెఫినెట్గా చెప్పొచ్చు. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది డౌట్స్ అండ్ అపోహలు కూడా క్లారిఫై అయిపోయి ఉంటాయి. సో ఇది వాళ్ళ